నేను మీ బాలరాజు బొమ్మస్ అని. మళ్ళీ ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ మధ్యన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు మొదటి శాసనసభ సమావేశాల్లో వాళ్ళు చెప్పిన కొన్ని పదాలు ఏంటంటే, మేము పారదర్శకంగా మేము పరిపాలన సాగిస్తాం, మేము రాగద్వేషాలు చూడడం, ఎవరిని అందరినీ సమానంగా చూస్తామని చెప్పి చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారన్నమాట. దీన్ని ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళు చేసిన మాటలు ఎలా ఉన్నాయి, వాళ్ళు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయి, చేసే పనులు ఎలా ఉన్నాయి ఆలోచిస్తే, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా అంటే ప్రభుత్వ విధానాలు కానీ ప్రభుత్వ పోకడలు కానీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పడం ఏమో పారదర్శకత, మేము పరిపాలన సాగిస్తాం, నీతివంతంగా పరిపాలన సాగిస్తామని చెప్పి పైకి చెప్తూనే లోపల జరుగుతుంది ఏంటి అంటే, సంక్షేమ పథకాలు ఏంటంటే ప్రజలందరికీ చేరాల్సిన సంక్షేమ పథకాలు కేవలం వాళ్ళ సొంత పార్టీ వాళ్ళకే అందుతున్నాయన్నమాట. వాళ్ళ సొంత పార్టీ అనుకున్న వాళ్ళకి, వాళ్ళ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి సంక్షేమ పథకాలు అనేది అందడం అనేది దీన్ని పారదర్శకత అంటారో ఏమంటారో ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో పెద్దలు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ వివరించాలన్నమాట. ఇంకా మరీ ముఖ్యంగా అంటే ఒక బహిరంగంగా ఏదైతే మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు మేము యువతకు కల్పించామని చెప్పి ప్రభుత్వం గొప్పలు చెబుతుందో, అంటే దీనిలో కనీసం పారదర్శకత కూడా పాటించకుండా కేవలం వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకే మేము అప్పగించాం ఈ ఉద్యోగాలన్నీ, మన పార్టీ వాళ్ళకే మా పార్టీ వాళ్ళకే అప్పగించామని చెప్పి బహిరంగంగా మాట్లాడుతున్నారంటే, ఆ పార్టీ సంబంధించిన పెద్ద నాయకులు దీన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఇది గ్రామ వాలంటరీ పోస్టులన్నీ వాళ్ళ పార్టీకి అప్పచెప్పేశారు. సచివాలయం ఉద్యోగులకు సంబంధించిన ఎన్ని ఇలిగేషన్ జరుగుతుంటే కనీసం పార్టీ నుంచి కనీస స్పందన కానీ, వివరణ ఇచ్చే కార్యక్రమం కానీ, ఆ నిజానిజాలు తేల్చే విధంగా కానీ, అసలు ప్రయత్నాలు కానీ ఏ ఒక్క నాయకుడి దగ్గర నుంచి అధికారి వరకు ఎవరో కనీసం స్పందించే దాఖలాలు కూడా కనబడట్లా. దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, మేము ఇదేనా పారదర్శకత అంటే, ఇదేనా నిజాయితీ అంటే, ఇదేనా నిబద్ధత అంటే, ఇదేనా మీరు చెప్పిన మాటలన్నీ అంటే, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి ప్రజలు అర్థం చేసుకోవాలా? దీన్ని నిజంగా పారదర్శకత అంటారా? చెప్పండి ఒకసారి, ప్రజలకు వివరించండి, మాకు చెప్పొద్దు, ప్రజలకు వివరించండి. అంతేకాదు ప్రాజెక్టులు, రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులు, మైనర్ ప్రాజెక్టుల దగ్గర నుండి మేజర్ ప్రాజెక్టుల వరకు కేవలం ఆ పార్టీలో అనుబంధం ఉన్న వ్యక్తులకు కానీ, ఆ పార్టీకి అనుకూలంగా పనిచేసే నాయకులకు కానీ, ఆ పార్టీకి పనిచేసే మన కాంట్రాక్టులు కానీ అప్పగించడం, మిగతా వాళ్ళకి కనీసం ఎలా ఉందంటే ప్రాజెక్టులో ఒక కంపెనీ తప్ప వేరే కంపెనీ, ఏ కంపెనీ కూడా మన టెండర్ విధానంలో పాల్గొనకపోవడం, ఒక కంపెనీయే పాల్గొనడం, దానికి ఆ పనులు అప్పగించడం అనేది దీన్ని ఏ విధంగా సూచిస్తాం? మీరు ఏ విధంగా దీన్ని పారదర్శకత అంటారు? కనీసం లిక్కర్ షాప్కే 10-15 టెండర్లు ఖరారు అవుతాయి కదా, అటువంటిది కనీసం పోలవరం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మిగతా చిన్న పెద్ద ప్రాజెక్టులన్నీ కేవలం ఆ పార్టీ నాయకులకి, వాళ్ళ పార్టీ నాయకులకు సంబంధించిన అనుకూలంగా ఉన్న వాళ్ళకి, ఆ మంత్రులకు సంబంధించిన వాళ్ళకి, వీళ్ళకే అప్పచెప్తున్నారంటే ఇది పారదర్శకత, ఇది నీత, ఇది నిజాయితీనా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి మీరు? ఏ రాష్ట్రానికి ఏం సంకేతం ఇస్తున్నారు మీరు? అంతేకాదు ఇదే విధంగా మీరు నిజమైన పారదర్శక పరిపాలన అంటే ఇదేనా? ఎప్పటికీ ప్రజలకి మీరు ఏ విధంగా మీ పరిపాలనని, మీరు చెప్పే మాటలని అసెంబ్లీ సాక్షిగా, మీరు 100 కోట్లు దాటితే మేము ఒక జడ్జి ముందు మేము ప్రవేశపెడతామని చెప్పి మీరు ఇచ్చిన మాటలన్నీ ఏమైపోయినాయి? మీరు ఎందుకు ఇలా దీన్ని ప్రతిదానిలో మీరు ఇలా ప్రజా వ్యతిరేక విధానాలు ఎందుకు అవలంబిస్తున్నారు? రాష్ట్రం మీ మీద పెట్టుకున్న నమ్మకానికి మీరు చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉందా? అంటే మీకు ఇచ్చిన మాకు అంటే మాకు ఎక్కువ మంది నంబర్ ఉంది, మేమేమైనా చేయగలం, మేమేమైనా చేస్తాం, మేమేం చేసినా ఎదురు మాట్లాడకూడదు అనే ఒక పోకడ అనేది ఇది నిరంకుశత్వానికి నిదర్శనంగా ఉంటుంది, తప్పితే మీరు వేరే విధంగా అయితే కాదు. దయచేసి ఇంకో విధంగా అంటే సార్, మీ ఈ గవర్నమెంట్లో ఉన్న ప్రతి మంత్రికి కానీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి అధికార పార్టీ అందరికి చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రం సంబంధించిన రాష్ట్ర ఖజానా మీ సొంత ఆస్తులు కాదు, మీ తరతరాల ఆస్తులు తెచ్చి ప్రజలకేం ఖర్చు పెట్టట్లేదు, ప్రజల కట్టి పన్నుల ద్వారా వచ్చే
ఆదాయాన్నే మీరు మీరు ఒక ధర్మకర్తగా ప్రజలందరికీ పంచాలి. తప్పితే ఏదో మీ సొంతాస్తులు చెప్పి ఇస్తున్నట్టుగా ప్రజలను ఏదో తక్కువగా చూసి మేము వాళ్ళకి ఎక్కువ ఇస్తాం వీళ్ళకి తక్కువ ఇస్తాం ఈ పార్షియాలిటీ చూపించడం వల్ల ఏంటంటే మీకు మీకు రానున్న రోజుల్లో ఎలా ఉందంటే ఇదే విధంగా ఈ విధానాలు కానీ ఇదే విధంగా అంటే ప్రజాధనం తీసుకొచ్చి కొందరికే పంచిపెడతాం అందరికీ పంచం అంటే అంటే విభజిస్తున్నారన్నమాట. రైతులను విభజిస్తున్నారు, పథకాలు విభజిస్తున్నారు, అంటే కొందరికి అమలు చేస్తున్నారు కొందరికి అమలు చేయట్లేదు. ఈ విధంగా పార్షియాలిటీ చూపించి అందరికీ అందాల్సిన అభివృద్ధి ఫలాలు కొందరికి ఇచ్చి కొందరిని కానీ విస్మరించినట్లయితే రానున్న రోజుల్లో మీరు దీనికి తగిన మూల్యం చెల్లించుకో తప్పదన్నమాట. అందుకేంటంటే మీరు నిజంగా మీ పార్టీ కార్యకర్తలకి మీ పార్టీ సంబంధించిన మంత్రులకి వాళ్ళకి తీసుకోవాలంటే ఆ ట్యాక్స్ కూడా వాళ్ళ దగ్గర కట్టించుకోండి. ట్యాక్సులు భూమి శిస్తు దగ్గర నుంచి ప్రతి రాష్ట్రంలో ప్రతి పౌరుడు కానీ ప్రతి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కట్టే ట్యాక్సులు అన్నీ ఏంటంటే వాళ్ళు ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రతి విషయంలోనూ. చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతి వస్తువు మీద ఈ రాష్ట్రానికి కానీ ఈ దేశానికి కానీ మేము పన్ను కడుతున్న ప్రతిదానికి. అలాంటప్పుడు మీరు అందరినీ సమానంగా చూడకుండా కొందరిని అందరం ఎక్కిస్తాం కొందరిని పాడతారని తొక్కేస్తాం అంటే ఇది కుదరదండి. అందరిని సమానంగా చూడాల్సిందే. ఇదే విధంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ మున్ముందు జరుగుతుంటే మీరు మీ ఆలోచన ఆ విధంగా ఉంటే దయచేసి ఇప్పటికైనా విరమించుకోండి. అందరిని సమానంగా చూడండి, ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూడండి. ఇది అంటే ఇది కొందరి గురించి, ఇది రాష్ట్రం అనేది కొందరిది కాదు అందరిది అని చెప్పి మీరు నిరూపించుకోవాలి. అంతేగాని ఆయన తొక్కేస్తాం ఈయన లేపేస్తాం ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతూ ఉంటే మీకు మీ పార్టీకి మీ భవిష్యత్తుకి రాష్ట్ర ప్రభుత్వానికి మున్ముందు చెడ్డ పేరు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అందుకే దయచేసి ఏంటంటే కొందరికి అనే ఆ భావన తీసేసి అభివృద్ధి ఫలాలు అందరికీ అని చెప్పి ఒక నినాదంతో అందరికీ పంచిపెట్టండి. అంతే తప్ప వేరు చేసి విభజించి పాలించు అని చెప్పి ఆ సూత్రాన్ని మీరు పరిపాలిస్తే మీ ఆ పాటిస్తే మాత్రం మీరు మున్ముందు తగిన మూల్యం చెల్లించుకో తప్పదన్నమాట.